ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, వేదిక అలంకరించిన నాగబాబు గారికి, దిల్రాజు గారికి, నేహారిక గారికి, ఫణి గారికి, అలాగే నా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. 50 డేస్ ఫంక్షన్ అనేది చాలా రేర్ ఫీట్. ఫస్ట్ సినిమాకే మాకు ఇది రావడం యాజ్ యాక్చువల్లీ మేము అనుకోలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 డేస్ వరకు తీసుకొస్తారంటే అది అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, క్యాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను. సార్ దిల్రాజ్ గారు, చిన్నప్పుడు మాకు హ్యాపీ డేస్ సినిమా చూస్తే, హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీరు అక్కడ ఆ యాక్టర్స్ అందరినీ తీసుకుని మీరు ఒక కార్ వెనక వేసుకుని వెళ్ళారని చెప్పి అవి చెప్తూ ఉండేవారు. సేమ్ థింగ్ నిహారిక గారితో జరిగింది. ఆ టైంలో నిహారిక గారు చాలా సిక్ ఉన్నారు, బట్ వీళ్ళందరినీ కూడా అది నేను అడిగేవాడిని ఇంత ఇంత ఎలా హెల్త్ బాగాలేదు ఎందుకు ఈ టైంలో అంటే, లేదు సార్ ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ నియర్లీ ఒక 10 డేస్ ఆవిడ ట్రావెల్ చేస్తూ ఒక బస్సు, ఆ వెనకాల ఒక కారు, ఆవిడ పాపం బ్యాక్ పెయిన్తో ఉండేది, అయినా కానీ అందరినీ తీసుకుని అందరినీ చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ ఇండస్ట్రీ ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది. సో దిల్రాజు గారు అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎంత పేరు వచ్చిందో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే కంపెనీ అంత పెద్దది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూ బిలీవ్డ్ అన్ అస్, మా టాలెంట్ని నమ్మారు, మా టాలెంట్ని సపోర్ట్ చేశారు. ఈరోజు 50 డేస్ వరకు వచ్చాం. నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా 50 డేస్ రావాలని, నేను మళ్ళీ మళ్ళీ మీ ప్రొడక్షన్లో సినిమా చేయాలని అవకాశం ఇవ్వాలని. ఫణి గారు లాంటి ప్రొడక్షన్లో పనిచేయడం చాలా థ్యాంక్స్ అన్న, చాలా సపోర్టివ్ మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా రావడానికి నేను చాలా ముందు చాలా నేరేషన్స్ ఇచ్చాను, నిహారిక గారికి ఇచ్చాను, ఫణి గారికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇచ్చాను. మేబీ లక్కీ ఉంటుంది కదా ఒకటి. నాగబాబు గారికి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే సినిమా ముందుకెళ్ళింది. ఆ రోజు నేరేషన్ ఇచ్చాను, వితిన్ 1 వీక్లో సినిమా 1.5-2 మంత్స్లోనే మనం సెట్కి వెళ్ళాము. ఒక 2.5 నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు. ఆ 2.5 జర్నీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక పుష్ కావాలి, ఆ పుష్ ఎవరో కాదు నాగబాబు గారు. మీ అందరికీ తెలుసు లేదో, నాగబాబు గారు చెప్పి ఓకే ఇది చేయొచ్చు అన్న తర్వాత మాత్రమే సినిమా బాగా పైకెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఆ రోజు మీరు ఇలా కలిపేయడం, సార్కి చెప్పడం, వెంటనే అది ముందుకు వెళ్ళడం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా చాలా డిసిషన్స్ తీసుకుని నా ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.